భాద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో తీవ్ర గందరగోళం. భాద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో స్థానిక వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకుడు రామడుగు రామాచారి ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి మీటింగ్లో తీవ్ర గందరగోళం ఏర్పడింది. రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎదురుగానే ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దుర్భాషలాడుకున్నారు. మీటింగ్లో ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతూ జిల్లా అధ్యక్షులు సోయం వీరభద్రం ఎవరిని కలుపుకొని పోవడం లేదని, ఇది నచ్చక అనేక మంది పార్టీలో నుండి అనేక మంది వేరే పార్టీలోకి వెళ్తున్నారని చెప్పడంతో దానికి జిల్లాలో ఎక్కువ మంది ఏకీభవించారని జీర్ణించుకోలేక జిల్లా అధ్యక్షులు కారు డ్రైవర్ని అశ్వరావుపేటకి చెందిన ఒక మహిళని మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో భద్రాద్రి కొత్తగూడెం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా విస్తృత స్థాయి మీటింగ్ తీవ్ర గందరగోళంగా నడిచింది. ఏలూరు జిల్లా పోలవరం కాపర్ డ్యాంల నిర్మాణం పూర్తి కాకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మించడం చారిత్రాత్మక తప్పిదమని, ఈ సమస్యను అధిగమించడానికి ఎక్కువ సమయం పట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయని, సాధ్యమైనంత త్వరగా డయాఫ్రమ్ వాల్ ఆరోగ్య పరిస్థితులు అంచనాలు వేయడం జరుగుతుందని మంత్రి అంబడి రాంబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టును భారీ నీటిపారుదల శాఖ మంత్రి అంబడి రాంబాబు ఆదివారం పర్యటించారు. శనివారం రాత్రి పోలవరం ప్రాజెక్టుకు చేరుకున్న మంత్రి అంబడి రాంబాబు ఆదివారం పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అంబడి రాంబాబు మాట్లాడుతూ గోదావరి పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టడంతో ప్రాజెక్టు పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. డయాఫ్రమ్ వాల్ చుట్టూ ఉన్న వాటర్ ను తొలగించి డయాఫ్రమ్ వాల్ కు టెస్టులు నిర్వహించి కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టాలా లేక దానిమీదే ఎర్త్కమ్ రాక్ ఫీల్ డ్యామ్ నిర్మించాలా అని నిర్ణయించడం జరుగుతుందన్నారు. అప్పటి వరకు దిగువ కాపర్ డ్యామ్ పనులు ముమ్మరం చేసి ఉభయ కాపర్ డ్యామ్లు తయారు చేసి వర్కింగ్ ప్లేస్ ను తయారు చేయడం జరుగుతుందని మంత్రి అన్నారు. పీపీఏ అనుమతులు సూచనల మేరకు ఎర్త్కమ్ రాక్ ఫీల్ డ్యామ్ నిర్మించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలవరం ప్రాజెక్ట్ ఎస్సీ నరసింహమూర్తి, ఇంజనీరింగ్ అధికారులు, పోలవరం ఎస్ఐ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వరద రిసీట్ అవుతుంది. ఇప్పుడు 50,000 క్యూసిక్ వాటర్ కిందకి ఫ్లో అవుతుంది. ఆల్మోస్ట్ ఆల్ వరదంతా తగ్గిపోయినట్టుగా భావిస్తున్నాం. అందువల్లనే మళ్ళా పోలవరం పనులు ప్రారంభమయ్యాయి. ఇంకా అది ఈ 50,000 క్యూసిక్ వాటర్ కూడా ఇంకా తగ్గిపోయే పరిస్థితి ఉన్నది. తగ్గిన తర్వాత మరింత వేగంగా పోలవరం పనులు ప్రారంభించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే మన కాఫర్ డ్యామ్ ఉందో, లోయర్ కాఫర్ డ్యామ్, దాని పనులు ప్రారంభించడం జరిగింది. మొత్తం వరద నీరంతా వెళ్ళిపోయిన తర్వాత ఏదైతే డయాఫ్రమ్ వాల్ చుట్టూరా వాటర్ చేరిందో, ఆ వాటర్ను కూడా బయటికి పంపించేసిన తర్వాత డయాఫ్రమ్ వాల్ టెస్ట్ జరిగిన తర్వాత డయాఫ్రమ్ వాల్ని కొత్తది కట్టాలా లేక పాతదాని మీద ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ వేయాలా అనేది నిర్ణయం చేయడం జరుగుతుంది. అప్పుడు దాకా లోయర్ కాఫర్ డ్యామ్ పనులు ముమ్మరం చేసి సాధ్యమైన త్వరలో లోయర్ కాఫర్ డ్యామ్ని పూర్తి చేసి వర్కింగ్ ప్లేస్ని తయారు చేయడం జరుగుతుంది. ఇది మీకు అనేక సందర్భాల్లో రాష్ట్ర ప్రజలకు చెప్పడం జరిగింది. డయాఫ్రమ్ వాల్ అనేది వరద ఉధృతికి దెబ్బతినది. దానికి ప్రధానమైనటువంటి కారణం కాఫర్ డ్యాముల నిర్మాణం కాకోకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయటమే ఒక చరిత్రాత్మక తప్పిదం. దాన్ని అంతా సరిచేయటానికి చాలా సమయం పట్టేటటువంటి
పరిస్థితులు కనిపిస్తున్నాయి. సాధ్యమైనంత త్వరలో డయాఫ్రమ్ వాళ్ళు ఆరోగ్య పరిస్థితి నిర్ణయించిన తర్వాత ఎత్కం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ని ఈపీఏ వాళ్ళు అనుమతి ఇచ్చిన తర్వాత వాటిని నిర్మించడం జరుగుతుంది. ప్రధానమైనది ఒకటి స్పిల్వే అయితే రెండోది ఎత్కం రాక్ ఫిల్లింగ్ డ్యామ్. స్పిల్వే ఈజ్ ఓవర్. ఎత్కం రాక్ ఫిల్లింగ్ డ్యామ్లో ఉన్న ఇబ్బందుల్ని మీ అందరికీ తెలుసు చెప్పాం. దాన్ని సరిచేసుకున్న తర్వాత ఎత్కం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ కూడా ఈ సంవత్సరం నిర్మాణం ప్రారంభమవుతుందని భావిస్తున్నాం. అతి వేగంగా దాన్ని పూర్తి చేసేటటువంటి కార్యక్రమం చేపట్టబోతూ ఉన్నామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. చూద్దాం, ఈ సీజన్లో చాలా ముమ్మరంగా పనులు జరపాలనేటువంటి ఆకాంక్షతో మేము ఉన్నాం. ఏజెన్సీ కూడా సర్వసన్నద్ధమై ఉన్నది. అయితే దీనికి ఉన్న ఇబ్బంది ఏంటంటే రానుమైనటువంటి ఇబ్బంది డయాఫ్రమ్ వాల్ యొక్క స్థితిగతుల్ని తెలుసుకోవడం. దాన్ని నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ వాళ్ళు దాని మీద టెస్టులు చేస్తారు. ఆ టెస్టులు చేసిన తర్వాత వారిచ్చిన డైరెక్షన్ ప్రకారమే మనం మూవ్ కావాలి. ఆ టెస్టులు చేయకోకుండా వాళ్ళ రిపోర్ట్ రాకోకుండా ఒక ఇంచ్ కూడా మనం ముందుకు వెళ్ళాలి. డిపెండ్ ఆన్ వైపర్త గ్రామంలో ఘనంగా కార్తీక వనస సమారాధన. శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం వైపర్త గ్రామంలో పవిత్ర నాగావళి నదీ తీరంలో తోటలో ఉసిరి చెట్టు వద్ద కార్తీక వన సమారాధన గ్రామస్తులు నిర్వహించారు. ఉసిరి చెట్టు వద్ద రంప శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భజనలు సత్సంగ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. సుమారు 1000 మందికి కార్తీక వనభోజనాలు గ్రామస్తులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పరిసర గ్రామాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా భూజ మండలం వైపర్త బలరామ క్షేత్ర నాగావళి నదీ తీరానికి దగ్గరలో గల ఈ యొక్క తోటలో ఈరోజు కార్తీక సమారాధన జరిగింది. ఈ కార్తీక సమారాధన ఉసిరికి చెట్టు దగ్గరే చేస్తారు. కారణం ఏంటంటే తోటలోని లక్ష్మీ స్వరూపమైనటువంటి ఉసిరిక. అది కాకుండా హరిహరులకు, కార్తీక దామోదరుడికి, ఇవత విష్ణుమూర్తికి, ఇవతల శివుడికి కూడా ప్రీతికరమైనటువంటిది ఉసిరిక వృక్షం. కాబట్టి దాని చెంతన ఈ యొక్క కార్తీక సమారాధన జరిపిస్తారు. అలాగే కార్తీక హరి యొక్క కార్తీక దామోదరుడి తాలూకా కృపా కటాక్ష వీక్షణాలు కలిగి అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఎల్లవేళలా ఆ కార్తీక దామో మారేడుమిల్లి ఆసక్తికరంగా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ట్రైలర్ నాంది. తర్వాత అలర్ నరేష్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. రాజకీయాలు, ఎలక్షన్లు, ఓటర్ల నేపథ్యంలో సాగుతున్న ఈ మూవీ నుండి తాజాగా శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మారేడుమిల్లి స్థానిక ఏపీఆర్ స్కూల్ ప్రాంగణంలో విద్యార్థుల చేత ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో హీరో అలరి నరేష్ మాట్లాడుతూ ఎలక్షన్లు, ఓటర్ల గురించి చాటి చెప్పే సినిమా అని అన్నారు. విద్యార్థులను ఉద్దేశించి, ఫ్యూచర్లో మీరందరూ పౌరులుగా ఎదుగుతారని, అప్పుడు మీ ఓటు హక్కును ఏ విధంగా వినియోగించుకోవాలి అనే చాటి చెప్పే మంచి కథాంశం ఈ సినిమా అన్నారు. ఆరు 7 నెలల నుండి పరిశోధించి భారతదేశంలో పౌరులు ఎదుర్కొంటున్న సమస్యలపై మంచి కథను ఎంచుకుని ఈ సినిమా చేయడం జరిగిందన్నారు. ఈ సినిమా నవంబర్ 20న విడుదలవుతుందని మీరందరూ ఆదరించాలన్నారు. నాకు తోసిన సహాయంగా స్కూల్ కు ఇన్వర్టర్స్ ను బహుమతిగా ఇస్తానని చెప్పారు. అలాగే ఈ సినిమా హిట్ అయితే 100 డేస్ ఫంక్షన్ కూడా మారేడుమిల్లిలో ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో మారేడుమిల్లి ఏపీఆర్ స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ సినిమా ట్రైలర్ ను చూసి తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. ట్రైలర్ లో ఏమొచ్చిందంటే మనం ఎప్పుడు చూసే విధంగా అంటే సిటీస్ లో ఎక్కువగా సినిమాలు అనేవి చూపిస్తుంటారు. అంటే మా పల్లెల్లో తీయడం, అంటే మా పల్లెల్లో ఉన్న కష్టాల గురించి, వాళ్ళు ఎలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో దాని గురించి ఈ సినిమా. ఒక ట్రైబల్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ ఇలా ఉంది. దానికోసం ఇక్కడ మారేడు మిల్లికి వచ్చి ఒక 30 రోజులు షూటింగ్ చేసాం. ఇక్కడ ఉన్న ప్రజలందరూ మాకు బాగా సపోర్ట్ చేశారు. అలాగే మా టోటల్ యూనిట్ ని మా మేనేజర్ వెంకటేశ్వర గారు వంశీ బాగా చూసుకున్నారు. స్క్రీన్ అంటే సినిమా ఇట్స్ పవర్ఫుల్ మీడియం, అందరికి త్వరగా రీచ్ అవుతుంది. సో దీని గురించి ఏదో చేయాలని ఈ కథ చెప్పి బాగుందా
చాలా ఆనందంగా ఉందండి మిమ్మల్ని అందరం చూస్తుంటే చాలా మంది అడిగారు మారేడుమల్లిలోనే ఎందుకని ఈ సినిమా ఇట్లు మారేడుమల్లి ప్రజానకన పేరు పెట్టాం అండ్ ఈ సినిమా ఒక ఎలక్షన్స్ గురించి ఓటకు గురించి చెప్పే సినిమా రేపు మీరందరూ ఫ్యూచర్ లో ఓట్లు ఓటకు మీరే ఉపయోగించుకోవాలి సో రేపు మీరందరూ ఫ్యూచర్ సిటిజన్స్ మనకి సో మీ అందరి చేతితో ఇవాళ ఈ టీజర్ థియేటర్ ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది సో మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్ అహ్మద్ గారికి అలాగే ఇక్కడ పనిచేసిన టీచర్స్ అందరికీ చాలా సపోర్టివ్ గా మాకు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి మాకు టైం అండ్ ఎవ్రీ రిసోర్సెస్ అన్ని స్పెండ్ చేశారు సో థ్యాంక్ యూ అందరికి అన్ని టీచర్స్ కి అందరికి పేరు పేరున థ్యాంక్ యూ సో ఎస్ మరి ఎందుకు లేట్ మరి స్టార్ట్ చేసేద్దామా ట్రైలర్ చూడడానికి రెడీనా నా డ్రీమ్ వచ్చి నేను ఇక్కడ స్క్రీన్ లో చూసేటప్పుడు చాలా ఆనందంగా ఉంది సో ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేయడానికి ఫస్ట్ నేను నరేష్ గారికి థ్యాంక్స్ చెప్తున్నానండి సో దాని ముందు నా ప్రొడ్యూసర్ సో ఆయనకి ఈ కథ చెప్పాను ఇమీడియట్ గా నరేష్ గారి దగ్గర తీసుకెళ్లారు నన్ను నమ్మి తీసుకెళ్లారు ప్రేక్షకుల్ని అలరించడమే తన అంతిమ గమ్యం ఈ ప్రయాణంలో నాంది మరో సగం కొనసాగింపుగా ఈ ఇట్లు మారేడుమిల్లి ప్రదారికం కరెక్ట్ నాయకుని ఎంచుకొని వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దుకోవడం ఇది ఒక ఫస్ట్ స్టెప్ అన్నమాట ఐ థింక్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ విధంగా ఉంటుంది సమాధానం చెప్పాలి ఈ ఎలక్షన్ కోసం మొత్తం స్టేట్ ఎదురు చూస్తుంది కొండ మీద జనాలు ఓట్లు తీసుకోవాలని తెలిసిన ప్రభుత్వ అధికారులకి ఆ జనం బతుకు కోసం కష్టపడతారని ఎందుకు తెలియట్లేదు ఇక్కడ ప్రారంభంతో వస్తే అవును సార్ అన్యాయంగా బెదిరించేవాడు న్యాయం కోసం ఎదిరించే వాడి బలమైన వాడు వాళ్ళు ఉండే ఊరే వాడికి బలం ఈ ఊరికి రోడ్డు వచ్చినా బ్రిడ్జి వచ్చినా ముందు నష్టపోయేది నేను మీరు పోలీసులు నమ్మినా మిలిటరీ నమ్మినా తల దించేదే లేదు ఇక్కడ మాకు యా టాటావో తెలుసు ఏ టేడో తెలుసు భక్తి శ్రద్ధలతో దుర్గమ్మ గుడిలో పూజలు హాజరైన ఎమ్మెల్యే పెండం దొరబాబు చుట్టుపక్కల ప్రజలకు వనభోజనాలు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలం కుతుకుడుమిల్లి గ్రామంలో ఆదివారం దుర్గమ్మ గుడిలో గ్రామస్తులు పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు జడ్పీటీసీ గుబ్బల తులసీకుమార్ సర్పంచ్ కర్రి చిన్నారావు ఎంపీటీసీ రాయుడు విష్ణుమూర్తి ప్రత్యేక పూజలు నిర్వహించారు జనసేన గిరిసేన జనం వద్దకు జనసేన 34వ రోజు కార్యక్రమంలో భాగంగా మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం బొడ్లపాడు గ్రామంలో జనసేన పార్టీ తరపున జనసేన జానీ జేమ్స్ హాస్పిటల్ సిబ్బంది ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బొడ్లపాడు గ్రామ ప్రజలు వచ్చి కంటి చికిత్స చెకప్ చేయించుకుంటారు. గ్రామ యువత మద్దతుగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. జేమ్స్ హాస్పిటల్ సిబ్బంది వారు ఆప్తమాలజీ టెక్నీషియన్స్ అప్పాలుండా భవానీ, కడగల రమేష్, ఏరియా మేనేజర్ పి రాజేశ్వరరావు, అసిస్టెంట్ మేనేజర్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా ఓం శ్రీ సత్యదేవ నమః ప్రతిపాడు నియోజకవర్గంలో ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామంలో సత్యదీక్ష ప్రచారకర్త నల్లమిల్లి కృష్ణబాబు ఆధ్వర్యంలో కోరిన కోరికలు తీర్చి అన్నవరం సత్యనారాయణ స్వామి
గ్రామోత్సవం అతి వైభవంగా జరిగింది. అన్ని వరాలు ఇచ్చే సత్యదేవుడు అన్నవరం సత్యనారాయణ స్వామి వారి కోసం సత్యదీక్ష కోసం భక్తులకు వివరిస్తున్నారు. వచ్చిన భక్తులందరికీ అన్నవరం సత్యనారాయణ స్వామివారి ప్రసాదం భక్తులకు అందజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సత్యదీక్ష ప్రచారకర్త నల్లమిల్లి కృష్ణబాబు, సింగల్దేవి సత్యరాజు, వెలగ బాలకృష్ణ, బుద్ధ శివ, మద్దల నానాజీ, అర్జున్రావు, రాజారావు, అచ్చిరాజు, మల్లచక్రం, అధిక భక్తులు, సత్యస్వాములు, గ్రామస్తులు పాల్గొన్నారు. పాలకొండ నియోజకవర్గం పాలకొండ పట్టణంలో మున్సిపల్ వర్కర్స్ జిల్లా 3వ మహాసభలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తగా కృష్ణమూర్తి హాజరయ్యారు. సిఐటియు నాయకులు దావాల రమణారావు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని ఆయన కోరారు. కృష్ణమూర్తి మాట్లాడుతూ ఆప్కాస్ విధానాన్ని రద్దు చేయాలని, కారుణ్య నియామకాలు జరపాలని, జనాభా ప్రాతిపదికన మున్సిపల్ కార్మికుల సంఖ్యను పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయనతో పాటు భాస్కర్, సంజీవ్, శ్రీదేవి మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వెంటనే పరిష్కారం చేయకపోతే భవిష్యత్ పోరాటాలని రూపొందించే చర్య కూడా మహాసభ చర్చించి నిర్ణయం తీసుకుంటుంది. ఆ ప్రాతిపదిక మీద భవిష్యత్తులో మున్సిపల్ కార్మికుల ఐక్య పోరాటానికి సిద్ధమవుతా ఉన్నారు.